గుడిని గుడిలో లింగాన్ని మింగే వాళ్ళు టీడీపీ నేతలేని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. చంద్రబాబుకు దేవుడంటే నమ్మకం లేదని అన్నారు. కులాలు మతాల మధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే మద్దాలిగిరి మండిపడ్డారు. టీడీపీ హయాంలో విజయవాడలో రోడ్ ఎక్స్టెన్స్ పేరుతో 41 ఆలయాలను కూల్చి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. అప్పుడు ఎవరైనా దేవాలయాలు కూల్చివేతపై మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆరగ్రహారంలోని కనకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వైసీపీ నేతలు పాదాతి రమేష్ గాంధీ, ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి చిన్ని తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి గుళ్ళలోని సింహాలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లో ఉన్నాయంటూ విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు గొడవ చేసిన వాళ్ళల్లో, ప్రభుత్వం నిద్రించిన వాళ్ళల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మరి అలాంటి నాయకులు వాళ్ళ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, చక్కగా జరుగుతుంది. ఎక్కడ వచ్చిన పొరపాట్లు ఇప్పుడు అక్కడ లోకల్గా ఉండే ఈవో తప్పిదాలో, లేకపోతే అక్కడ ఉన్న దాని మీద ఏదైనా కొన్ని పొరపాట్లు జరిగితే దాన్ని దేవాదాయ శాఖ మంత్రి మీదకి, అలాగే సీఎం గారి మీదకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాపాడు. నిజంగా ఎలా ఉందంటే ఇది పరిస్థితి, ఏదైనా సరే బురద చల్లాల్సింది. వాళ్ళ మీద ఉన్న బురద చూసుకునే పని లేదు. నేను బుద్ధా వెంకన్న గారు మాట్లాడుతూ ఉన్నాను.